ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత ఏంటంటే ఒక అమెరికాలో తెలిసిన ఫ్రెండ్స్ని పట్టుకొని, ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ పట్టుకొని ఒక ప్రోగ్రామ్ చేద్దాము. అమెరికాలో ఇంతవరకు తెలుగు వాళ్ళు ఎవరు ఏ ప్రోగ్రామ్ చేయలే ఫండ్ రైజింగ్ కోసం మనం మన మూవీ అటెండ్ చేసాం. అలా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అడగగానే, ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్, తెలుగు అసోసియేషన్కి ఏమన్నా చేద్దామని ఒక ముందుకొచ్చారు ఆయన. సరే శ్రీకాంత్ చేద్దాం, కానీ చాలా జాగ్రత్త చేయండి అది అన్నారు. సరే అప్పుడు సెక్రటరీ నరేష్ గారు సైన్ చేశారు, చదివారు, ఫండ్ కోటి రూపాయల ఫండ్ వచ్చేసింది, సైన్ చేసింది ఆయన. దాని తర్వాత మేమేం చేసాం, మహేష్ బాబు గారు ప్రోగ్రాం ఓకే అయిపోయింది. తర్వాత లండన్లో 2.5 crores నాగార్జున ప్రోగ్రాం ఓకే అయిపోయింది, అది చిరంజీవి గారే మాట్లాడారు. అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది అమెరికా ప్రోగ్రామ్ చేసి వచ్చేసిన తర్వాత స్టార్ట్ అయింది. ఏంటంటే మేము డబ్బులు తినేసామని, మేము ఏమో చేసేసేసారని ఈ టైప్లో స్టార్ట్ అయిపోయింది. ఇదేంటి సడన్గా సైన్ చేసిందేమో సెక్రటరీ ప్రెసిడెంటు, ఇక్కడ మేమేమో అమెరికాకి వెళ్ళి వచ్చి చిరంజీవి గారిని తీసుకెళ్తే ఆ డబ్బులు తినేశారు అంటున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం అర్థం లేదు మాకు, చిన్న కన్ఫ్యూజన్లో పడిపోయాం. అప్పుడు ఆలోచించాం, ఓహో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ టైంలో చేస్తే కనుక లేకపోతే వీళ్ళు పాతుకుపోతారు అనే ఉద్దేశంతో మా మీద బురద జల్లడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆ రప్చర్ స్టార్ట్ అయిందో, నేను అప్పుడు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడా, ఛాలెంజ్ చేశాను నేను. అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇది జరుగుతుంది నాకేంటో ఏదో తేల్చండి అని చెప్పాను. సురేష్ బాబు గారు, కేళనారాయణ గారు, భరద్వాజ్ గారు, కిరణ్ గారు అందరినీ పెట్టి ఒక కోఆర్డినేషన్ కమిటీ పెట్టి అక్కడ అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని మొత్తం చేస్తే ఏమీ జరగలేదు. డబ్బులు అనుకున్న డబ్బులు వచ్చేసినాయి, ఆర్గనైజర్స్ని పిలిచారు, అసలు ప్రాబ్లం ఏంటి, ఏమీ లేదు, ఎందుకు బురద జల్లారు, అసలు మీకేం పని, అంటే చేసేవాళ్ళు చేయనివరా మీరు, ఎవరో ఎందుకు చేయనివారు మీరు, మహేష్ బాబు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, నాగార్జున గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, మేము అనుకున్న ఎయిమ్ బిల్డింగ్ ఎయిమ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది.